హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహమ్మద్, మీరు చూస్తున్నారు డిస్కవరీ ఏటీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపురంలోని రుద్రంపేట నుంచి ఆలమూరు వెళ్లే రూట్లో ఉన్నాము. పీవీకే కాలేజీ ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. సో వెస్ట్ ఫేస్లో మనకు హౌసెస్ ఉన్నాయి. ప్రస్తుతం సేల్కి మొత్తము 3.96 సెన్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేస్లో హౌస్ డూప్లెక్స్ హౌసెస్ చాలా బాగున్నాయి. సో వీటికి ప్రైస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నారు మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా వెనక వైపు డూప్లెక్స్ హౌసెస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కదండి, హలో సార్, నమస్కారం అండి. మాది శ్రీ లక్ష్మీ నరసింహ విల్లాసు. మన రుద్రంపేట నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది, నియర్ పీవీకే కాలేజీ. పీవీకే నుంచి 200 మీటర్స్ దూరంలో ఉంది, మెయిన్ రోడ్కే ఉంటుంది. మాది ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి 2.5 ఎకర్స్. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, తర్వాత ఇండివిజువల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇప్పటికైతే ఈస్ట్ ఫేస్ అయితే మ్యాక్సిమం అయిపోయాయి, వెస్ట్ ఫేస్ ఖాళీగా ఉన్నాయండి. ఇప్పటి వరకు పార్కింగ్ అండి, ఇదంతను ఈ కార్ పార్కింగ్. ఇక్కడ కూడా మనకు ప్లేస్ ఉంటుంది, చుట్టూ తిరగడానికి, ఇంటి చుట్టూ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంటుంది. వాష్ ఏరియా అవన్నీ కూడా బయటనే వచ్చేస్తాయి, లోపల మామూలుగానే ఉంటాయి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి 7.5 ఫీట్ హైట్ ఉంటుంది. వెడల్పు వచ్చి 4.2 ఫీట్ ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే ఇది హాల్ ఉంటుందండి. ఇక్కడ హాల్ ఇది అంతను. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇటు సైడు. ఇది టీవీ యూనిట్ అండి ఇది. తర్వాత ఈ పిఓపి వుడ్ వర్క్ వచ్చేసి ఓనర్ చేయించుకోవాలి, అది మేము ఇవ్వము. మిగతా టైల్స్ కానీ డోర్స్ కానీ, మెయిన్ డోరు పూజ రూమ్ డోర్ వచ్చేసి టేక్వుడ్ తీస్తాం మేము, ఇవన్నీ కూడా మేము ఇచ్చేస్తాము. తర్వాత ఇది డైనింగ్ అండి. ఇది ఈ డైనింగ్, ఇది అవుట్ సైడ్ వెళ్ళడానికి, మన వాష్ ఏరియా వెళ్ళడానికి డోర్ ఉంటుంది. ఇక్కడ మన వాష్ ఏరియా వచ్చేసి అక్కడ వస్తుందండి. అట్లే వాటర్ సంప్ ఉంటుంది, ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇది 4000 లీటర్స్ వరకు వాటర్ పడుతుంది. ఇక్కడ పైన కూడా మళ్ళీ సింటెక్స్ ఉంటుంది, 1000 లీటర్స్ సింటెక్స్ ఉంటుంది పైన. ఇది పూజ రూమ్ అండి. ఇది ఇది కిచెన్. ఇది కిచెన్ అంత గ్రానైట్ మొత్తం కూడా మేమే ఇచ్చేస్తాము. పని జరుగుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఇది ఇట్లా వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇదేంటంటే ఇక్కడ డ్రై ఏరియా, అది వెట్ ఏరియా. షవర్ అక్కడ వస్తుంది. ఇది అంతను డ్రై ఏరియా. ఇక్కడ దానికోసం ఇది డివైడ్ చేసి పెట్టాము. ఇది ఇది కిటికీ వచ్చేసి, కిటికీ కూడా బాగా పెద్దగా ఉంటాయి. 6.3 4.2 ఇవి కిటికీది. గ్లాస్ డోర్స్ వస్తాయి, స్లైడింగ్ వచ్చేస్తాయి. మెస్ విత్ మెస్ తో మొత్తం స్లైడింగ్ వచ్చేస్తాయి. ఇటు ఇక్కడ కూడా విండోస్ ఉంది. ఇది 15x13. ఇది మన ఏదన్నా స్టోర్ లెక్క మనం చేసుకోవచ్చు, స్టోర్ లెక్క చేసుకోవచ్చు. మన ఇది కరెంటు బ్యాటరీస్ పెట్టుకుంటాం కదా, అవన్నీ కింద పెట్టేసుకోవచ్చు. యూపీఎస్ ఇవన్నీ కూడా పైకి వెళ్దాము. స్టెప్స్ అన్ని పైకి వెళ్ళడానికి. అవునా, 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది సిట్టింగ్ ఏరియా అండి. ఇది లోపల ఈ చుట్టూ కూడా ఇది ఎల్ టైపు హ్యాండ్ రైలింగ్ వచ్చేస్తుంది, స్టీల్ హ్యాండ్ రైలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పైన ఇది మాస్టర్ బెడ్రూము. ఇది ఫిక్స్డ్ డోర్, ఫిక్స్డ్ విండోస్. ఇది గ్లాస్ విండో వస్తుంది, ఫిక్స్డ్ ఉంటుంది. దీనికి స్లైడింగ్ వచ్చేస్తాయి ఈ విండోకి. ఇది కింద ఎట్లా ఉంటుందో అట్లే బాత్రూమ్ కూడా. ఇది వెట్ ఏరియా, డ్రై ఏరియా రెండు ఉంటాయండి దాంట్లో కూడా. పెద్దగా ఉంటాయండి, బాగా బాగున్నాయి. ఇది మెజర్మెంట్ కింద ఉన్న విధంగానే ఇది కూడా ఉంటుందండి సేమ్. 13x15. ఇంకొకటి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా పెద్దగానే ఉంటుందండి సేమ్. ఇంకోటి ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కబోర్డ్స్ ఉంటాయి. ఇదండి అడ్జస్ట్ ఫ్యాన్, అవన్నీ కూడా ఇస్తాం మేము. అడ్జస్ట్ ఫ్యాన్ కూడా వేడి ఏం రాకుండా బయటకు వెళ్ళేటట్లు అది కూడా ఇస్తాం. ఇక్కడ వచ్చేసి
ఇది బాల్కనీ. ఈ బాల్కనీ ఎల్ టైప్ మన గ్లాస్ హ్యాండ్ రైలింగ్ ఇచ్చేస్తాం, ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ విత్ గ్లాస్ తో ఇచ్చేస్తాం. హ్యాండ్ రైలింగ్ పైన స్టీల్ హ్యాండ్ రైలింగ్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది. పైన స్టేర్ కేసు వెళ్ళడానికి స్పైరల్ స్టేర్ కేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే మనకు ఈ వెస్ట్ ఫేస్ కి ఏంటంటే టూ బాల్కనీస్ అడ్వాంటేజ్. ఈస్ట్ కి అయితే వన్ బాల్కనీనే ఉంటుంది, ఈ టూ బాల్కనీ. ఇదంతా పైకి వెళ్ళడానికి స్పైరల్ స్టేర్ కేస్, ఇది స్పైరల్. ఇక్కడంతా కూడా కూర్చోవచ్చు మనము, టూ బాల్కనీస్ ఉన్నాయి. ఇంకా పైన వచ్చేసి మనం ఏదైనా పార్టీలు ఫంక్షన్ చేసుకోవచ్చు. మధ్యలో పిల్లర్స్ అంతా ఏమి ఉండవు, మొత్తం ప్లేన్ గా ఉంటది పైన. ఏదైనా ఫంక్షన్లు కానీ హ్యాపీగా చేసుకోవచ్చు పైన. సిట్టింగ్ ఏరియా ఇది అంతా, మన టీవీ బోర్డు కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం. టీవీ యూనిట్ ఇదంతా హ్యాండ్ రైలింగ్ స్టీల్ వచ్చేస్తాయి, ఎల్ టైప్ హ్యాండ్ రైలింగ్ స్టీలింగ్ స్టీల్ రైలింగ్స్. ఎక్కడానికి పట్టుకొని ఎక్కడానికి అంత సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. స్టాండర్డ్గా ఉంటాయి మనవి. ఇప్పుడు రెడ్ బ్రేక్స్ అంటే ఇంకా దానిలో ఏంటంటే చెదాలు పట్టడం ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అవన్నీ ఏమి ఉండవు. ప్లయాస్ బ్రిక్స్, ఎన్సిఎల్ బ్రాండ్ బ్రిక్స్ ఇవి మనం నెల్లూరు నుంచి తెప్పిస్తాం. ఇవి నెల్లూరు నుంచి తెప్పిస్తాం. సో ఇది మొత్తం బ్యాంక్ లోన్ కూడా ఉందండి, 80% దగ్గర ఉందండి. కోటి రూపాయలు, 1.5 లక్షలు కూడా ఉందండి. కార్నర్ అయితే 1.5 కోట్లు ఉంది, లోపల పెట్టిన ఇంకా 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైసెస్ అండి. లోపల వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఉందండి, వాటర్ ట్యాంక్ ఉంది. మన మొత్తం 28 హౌసెస్, 28 హౌసెస్ కానీ మనం 40,000 పైన స్టోరేజ్ ట్యాంక్ ఉంది, ఒకటి 4A ట్యాంక్ ఉంది. అక్కడ నుంచి మనకి 24 అవర్స్ వాటర్ ఉంటాయి మనకి. ఇప్పుడైతే ఇక్కడ లేదండి, లైన్ లేదు. లైన్ వస్తే ఫ్యూచర్ లో మళ్ళీ అది కూడా తీస్తారు. వస్తాయండి అవి కూడా. సెక్యూరిటీ బాగుందండి, సెక్యూరిటీ ఉంటుందండి. ఇల్లు మొత్తం కలిసి ఇల్లు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము ప్రొవైడ్ చేస్తాము, తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు పెట్టుకోవాలండి మరి సెక్యూరిటీ. ఇబ్బంది లేకుండా. ఇది గేట్ కమ్యూనిటీ, ఎవరు ఎంటర్ అవ్వడానికి కూడా ఉండదు. ఓకేనండి, మొత్తం బ్రాండెడ్ అండి. హ్యావెల్స్ స్విచ్చెస్ ఇవన్నీ కూడా హ్యావెల్స్ కంపెనీ మొత్తం ఇవే పడతామండి, బ్రాండెడే. ఓకే 3.80 సెంట్స్. ఓకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1000 కింద పైన 2000 స్క్వేర్ ఫీట్స్ మొత్తం. 2000 స్క్వేర్ ఫీట్స్ కింద పైన కలిపి స్లాబ్ ఏరియా కన్స్ట్రక్షన్ ఏరియా. ఓకే సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి, మన అనంతపురంలోని రుద్రంపేట నుంచి ఆలమూరు వెళ్లే రోడ్లో పీవీకే కాలేజ్ దగ్గరే ఈ శ్రీ లక్ష్మీ అపెక్స్ కన్స్ట్రక్షన్ అన్నీ ఉన్నాయండి. సో డూప్లెక్స్ హౌసెస్ అన్నీ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో కట్టారు. ఎవరైనా డూప్లెక్స్ హౌస్ కొనాలనుకునే వాళ్ళు కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ ఉండి. మొత్తం 28 హౌసెస్ కట్టారండి. సో అందులో కొన్ని వెస్ట్ ఫేస్కి అయితే సేల్ వచ్చాయి, సో ఈస్ట్ ఫేస్లో అయిపోయాయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు పార్క్ ఏరియా, ఇందాక చెప్పినట్టు ఇక్కడ పార్క్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ వస్తుంది, మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. సో ఇవన్నీ ఇది కూడా సేల్కి వచ్చిందండి. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 4 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి, ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హౌసెస్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరైతే డూప్లెక్స్ హౌస్ కొనాలనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.